ఐపీఎల్ 2023 రసవత్తరంగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ రేపుతోంది. తమ జట్టు గెలుపు కోసం ఆటగాళ్లు గ్రౌండ్ లో పెద్ద పెద్ద సాహసాలే చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్లేయర్లు గాయాల బారిన పడి మైదానం వీడాల్సి వస్తోంది. ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు గాయాలతో ఐపీఎల్ నుంచి వైదొలిగారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి అర్ధంతరంగా నిష్క్రమించిన ప్లేయర్లపై టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్లో ఈ సీజన్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు మెరుగైన ప్రదర్శన ఇస్తోంది. కానీ ఆ జట్టును దురదృష్టం వెంటాడుతోంది. ముంబై జట్టు ఆల్రౌండర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ నుంచి అర్ధంతరంగా వైదొలిగాడు. మోచేతి గాయంతో 8 నెలలు ఆటకు దూరంగా ఉన్న ఆర్చర్ ఈసారి ఐపీఎల్లో ముంబై తరఫున కేవలం 5 మ్యాచ్లే ఆడాడు. కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అంతేకాకుండా మోచేతి గాయం కారణంగా లీగ్ మ్యాచ్లు పూర్తి కాకముందే ఇంగ్లండ్కు వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో జోఫ్రా ఆర్చర్పై సునీల్ గవాస్కర్ నిప్పులు చెరిగాడు. ఫిట్నెస్ లేని ఆర్చర్ మ్యాచ్లు ఆడకపోయినా సరే జట్టుతో పాటే ఉండాలి అంటూ చురకలంటించాడు. మొత్తంగా జట్టు పట్ల నిబద్ధత లేకుండా స్వదేశానికి వెళ్లిపోయిన అతడికి 8 కోట్ల రెమ్యునరేషన్లో ముంబై యాజమాన్యం 1 రూపాయి కూడా ఇవ్వకూడదంటూ అభిప్రాయపడ్డాడు.